హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తయ్య గారు వంటలు. ఈరోజు నేను బటర్ నాన్ చేస్తున్నాను. అది ఎలా తయారు చేసుకోవాలి అంటే అనేది ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1.5 కప్ మైదాపిండి తీసుకోవాలి. మైదాపిండి కాకపోయినా కానీ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి, హెల్త్కి అయితే చాలా మంచిది కదా గోధుమ పిండి. ఇప్పుడు అందులో కొంచెం 1/2 స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇవన్నీ కూడాను 1/4 కప్ పెరుగు తీసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ముందుగా వాటర్ పోసుకోకుండా ముందు పెరుగుతోనే మిక్స్ చేసుకోవాలి. మొత్తం పైపైన మిక్స్ చేసుకుంటూ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పడతాయండి, వాటర్ పోసుకొని ఇప్పుడు మొత్తం కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా బాగా మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. వాటర్ పోసుకుని కొంచెం వాటర్ పోసుకుంటూ ఇది గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోకూడదండి, కొంచెం మెత్తగా ఉండాలి. అలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా సాగుతున్నట్టుగా కొంచెం అలానే కలుపుకోవాలి. ఇలా 1 స్పూన్ దానిపైన 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకా బాగా మర్దన చేసినట్లుగా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత బాగా వస్తాయండి నాన్స్. అలా కలుపుకున్న తర్వాత పైన కూడా మళ్ళీ ఆయిల్ వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత పైన ఒక క్లాత్ వేసి కప్పి 30 మినిట్స్ ఉంచుకోవాలి. ఇదిగోండి 30 మినిట్స్ ఉంచానండి, పిండి అనేది బాగా నానింది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక బాల్ తీసుకొని దాన్ని చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. రోల్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా రోల్ చేస్తుందని చూస్తున్నారు కదా, ఇలా రోల్ చేసుకోవాలి. మరీ పలచగా రోల్ చేసుకోవద్దు, కొంచెం మందంగా రోల్ చేసుకుంటేనే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా చేతిలోకి తీసుకొని ఓవెల్ షేప్లో కొంచెం సాగదీసినట్టుగా చేసుకోండి. అలా సాగదీసిన తర్వాత పైన వాటర్ అప్లై చేయాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మనము స్టవ్ మీద ఒక ఇనుప ప్యాన్ పెట్టుకొని దాన్ని బాగా హీట్ చేసుకోవాలి. ఫుల్ హీట్లో ఉండాలి. ఇలా హీట్లో ఉన్న తర్వాత అప్లై చేసిన సైడ్ మనం పెనం మీద అతికించాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసామంటే అతుక్కుంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు పైనంతా చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తున్నాయి. ఇదిగోండి, ఇలా బబుల్స్ లాగా మొత్తం వచ్చేసిన తర్వాత మనం పెనాన్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్లిప్ చేసుకొని స్టవ్ ఉంది కదా, మంట బాగా దానికి నాన్కి అప్లై అవుతూ ఉంటుంది. హీట్ బాగా కుక్ అవుతూ ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా కుక్ అవుతూ ఉండాలి. ఇలా మనము మొత్తం నాన్ మొత్తము ఇలా అటు ఇటు మూవ్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనము మళ్ళీ ఫ్లిప్ చేసుకొని ఈవెన్గా కుక్ అయిందా లేదని చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, కుక్ అయిపోయింది. ఇలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. బ్యాక్ సైడ్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. దీన్ని వేడివేడిగా ప్లేట్లో తీసేసుకొని వేడి మీదనే మనము బటర్ అప్లై చేసుకోవాలి. వేడి మీద బటర్ అప్లై చేస్తే నాన్కి బటర్ మంచిగా అప్లై అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి నాన్స్ అనేవి, మంచి బ్రెడ్ తిన్న ఫీలింగ్లా ఉంటుంది. ఓకే అండి, బటర్ నాన్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.